नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కొంచెం స్లో రండి 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 కొంచెం అంటే రండి అలా చెప్పే అయ్యా కొంచెం ఆగండి అన్న అన్న లో ఇక్కడ కాదన్నా సార్ మెల్లగా రండి సార్ మెల్లగా రండి ఓకే థ్యాంక్ యూ అన్న కొద్ది సార్ హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు అజయ్ గారు, మేయర్ గారు, కరోనీలు డీజీపీ గారు, అన్ని కమిషనరేట్ల కమిషనర్లు అందరం కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరాన్ని మన రాష్ట్రాన్ని అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన భద్రత పట్ల శాంతి పట్ల ఒక ప్రణాళిక ఒక విజన్తో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బహుశా అంతర్జాతీయంగా కూడా వేళ్ళ మీద లెక్కపెట్టదగ్గ సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఈరోజు అందరం కలిసి విజిట్ చేసి ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది। దాదాపుగా 85-90% పనులు పూర్తయి, మరొక 2-3 నెలల్లోనే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ నగర ప్రజలకు భద్రత కల్పిస్తూ ఇక్కడ ఉండే కోటి పైచిలుకు ప్రజానికానికి ఒక స్పష్టమైన విశ్వాసాన్ని భరోసాని వారి మనసులో నింపే విధంగా అత్యాధునికమైన టెక్నాలజీతో 19 అంతస్తుల్లో చాలా ఆధునికంగా మోడర్న్గా ఐకానిక్ టవర్ రూపంలో మన ముందుకు రాబోతా ఉంది। గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ ఎంత ముఖ్యమో లా అండ్ ఆర్డర్ కూడా అంతే ముఖ్యమని భావించి మొదలు ఒక 800 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఆధునీకరించే ఆలోచన చేసి అత్యాధునికమైన వాహనాలు కానీ అత్యాధునికమైన ఇతర అవసరాలన్నింటికి సంబంధించి 800 కోట్లు మంజూరు చేసి విశ్వాసాన్ని నింపడం జరిగింది। ఆ తర్వాత ఈ 600 కోట్ల రూపాయలతో దాదాపు 600 కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ టవర్ నిర్మాణానికి కమాండ్ కంట్రోల్ సెంటర్కి రూపకల్పన చేసిన విషయం కూడా మీకు తెలిసిందే। ఇందులో
केवल नगरा संबंधी का मत राष्ट्र की संबंधी मत शांति भद्रतमे इंटीग्रेटेड आपरेशन अटे अन्नी रकल डिपार्टेंट संबंधी सामचारा इकड़े इकडन मोनीटर से विधा इक राष्ट्र में एक् ये समस्या वचना वरदल तुफा बार एना इबंधी तुफा वाल इबंध वचना लेदा इतर ये प्रकृति वैपरीत संभव लेदा इतरत्र डिजास्टर लाट संभव चोट राष्ट्र मुख्यमंत्री गारो तो सह राष्ट्र यंत्रांग मतनी ब्रह्मांड अंदर समन्वय से इकड्च पनचे दाखान अवकाश एर्पट्टू अत्याधुनिक डाटा सेंटर इंटीग्रेटेड कमांड कंट्रोल सेंटर हाईएस्ट लेवल ऑपरेशन मत मन सिटी अमो 10 लक्षल सीसी कैमरल वाटी संबंधी इंटीग्रेटेड कमांड कंट्रोल सेंटर इकड उत इंका मुख्यमंत्री विषय जनरल पुलिस कमांड कंट्रोल सेंटर अंटे साधारण प्रजलु रारु अक्कड वारिकि रावडानिकि कानी इंकोडानिकि कानी एंदुकंटे भद्रता दृष्ट्या वारिनि रानिवरु कानी इक्कड डीजीपी गारि सारथ्यंलो होम मंत्री गारि सारथ्यंलो 14వ అంతస్తు వరకు ఒక విజిటర్స్ గ్యాలరీ కూడా పెట్టి చిన్న పిల్లలు గాని స్కూల్ పిల్లలు గాని ఇంకా ఇతరులు గాని ఎవరు రావాలనుకున్నా వచ్చి ఒక 360 డిగ్రీ వ్యూ ఆఫ్ హైదరాబాద్ కూడా చూసే విధంగా చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నామని చెప్పి అధికారులు వివరించారు చాలా చక్కటి ఆలోచన ఎందుకంటే ఈ రోజు మీరు బయట దేశాలకు పోయితే న్యూయార్క్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వాటిలో గ్యాలరీస్ మొత్తం నగరం అంతా 360 డిగ్రీలో చూసుకునే దానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి మరి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు చాలా సంతోషం మరి ఈ ట్విన్ టవర్స్ పూర్తయి ఈ ఐకానిక్ టవర్ పూర్తయిన తర్వాత బహుశా రాబోయే 2-3 నెలల్లోనే ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా అసూయపడే విధంగా భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని నుండి చూసి నేర్చుకునే విధంగా ఒక పయనీరింగ్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి విజన్ కి నిజంగా కూడా సెల్యూట్ చేస్తూ తప్పకుండా ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత హైదరాబాద్ మరింత భద్రంగా మరింత సురక్షితంగా మారుతుందనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ గౌరవ హోంమంత్రి గారికి డీజీపీ గారికి ప్రత్యేకంగా మా అందరి తరపున హృదయపూర్వకమైన అభినందనలు కూడా నేను తెలియజేస్తాను థాంక్యూ